రైతన్న సినిమా ప్రమోషన్లో భాగంగా జిల్లాకు వచ్చిన సినీ నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి తరిమిల అమర్నాథ్ రెడ్డి ఏపీ రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి అనంతపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని ధరల నియంత్రణ కనీస మద్దతు ధర అంశాలేవి ఆ చట్టాలు లేవని వ్యాపార రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచన మానుకోవాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని తెలిపారు రైతుల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూపించడం కోసమే రైతన్న సినిమా తీశానని ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొని నారాయణమూర్తి తెలియజేశారు నిర్మల రెడ్డి గారు మానవ హక్కుల నాయకులు గారు అండ్ మేడం గారు మహిళా సంఘ నాయకురాలు అనేక మంది రైతు కూడి సంఘ నాయకులు మీడియా నిపుణులు ఇప్పుడు రైతన్న వరకు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కానీ భారతదేశంలో కానీ ఏ సమస్యలు జరుగుతున్నాయో ఆ సమస్యలు స్పందించి అక్కడ ప్రజలు ప్రకాశంగా నాయకులు పోరాటాలు చేయడం అలాగే మీ మీడియా వారు అమోఘంగా కవర్ చేయడం ప్రజలకు చాటి చెప్పడం జర్నలిస్టు వ్యాసాలు రాయడం ఎడిటర్స్ ఎడిటర్స్ రాయడం ప్రజా కళాకారులు వాగ్గేయకారులు పాటలు రాయడమే కాకుండా పాడటం ఆడటం ఏ రకంగా చేస్తున్నారో అదేవిధంగా ఒక సినిమా సాంస్కృతిక కళాకారుడుగా నేను ఈవేళ దేశంలో ఈ బర్నింగ్ ఇష్యూ ఏమైతే ఉందో ఈ రైతన్న సినిమా ప్రైవేట్ చేయొద్దు కార్పొరేట్ పాలన చేయొద్దు మేము స్వచ్ఛగా ఉన్నాం పండిస్తున్నాం పట్ట ప్రజలే పడతాం अलामीडियट మార్కెట్ యాడ్లో కొనుగోలు కేంద్రాలు అమ్ముకొని అప్పు తీర్చేయడం బిడ్డలు చదువులు తెప్పించుకోవడం అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మళ్ళా పంటకి అన్ని చేసుకొని చేయడం ఉండే రైతులు ఇవాడ దేశంలో ఎక్కడికైనా వాళ్ళు ట్రాక్టర్ల మీద లారీల మీద వెళ్ళి సరుకులు అమ్ముకున్నారు రాని